ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదరింది కబుర్లు చెప్పుకోవడానిక హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్నతోనా అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నా మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్ళికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే మీ నాన్న ఎలా మన చేయాలి వీడి కదా ఆపండి ఆపండి ఏంట్రా వీడ మొత్తం పంటైపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది ఎవరా రే ఏమన్నావురా నా గురించి నేను క్రిమినల్ నా నేనెవర్నో లవ్ చేశానా ఎవడ్రా వాడు చెప్పు వీడే కదా వీనేగా నువ్వు ప్రేమించింది ఇతన్ని ఇప్పుడు ప్రేమించానరా నువ్వు అనేది అప్పుడు చా అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా మాకు తెలియదేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి ప్రేమ అంటే ప్రేమేరా నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను నేను చెప్పేది అదే కదా నేనా ఏంటర్ నువ్వు చెప్పేది నువ్వు వినేది ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడిని భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాడు లేపేసి రార్తో కొట్టి లేపేసి నేను చెప్తున్నాను లేరా మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేసారుగా ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫీలు ఏంటి పాలలో నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ ఏందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాటి మీ ఎన్ఆర్ఎస్ అంతా ఇంతేరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారణం కాపేవే నంగ నచ్చి దీదీని పసల పొడి కథలు వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుక నేను చెప్పేది విను నేను వినను మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుక నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు బతకటానికి ఉద్యోగం సరదాగా కౌరులు చెప్పుకోవటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి పుట్టిన ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది రాత్రి చెప్పినట్టు మాట్లాడు ఎవరిది నంబర్ హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నంబర్ ఎవరిది అదంత ఎందుకుగానే అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపల వేసేలా ఉన్నారా నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ ఫోన్లో దాక్కున్నారా ఎలాగే నువ్వు వచ్చి కాపాడాలరా ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు సరేరా నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా కర్మ వీడియో వీడి చిలక చూసి అన్నా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా రమ్మా చిలకమ్మా అయ్యగారికి నాలుగు కబుర్లు చెప్పమ్మా అసలు చిలక మాట చిలక సంగతి తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రామ్ చిలక
అమ్మని చూస్ దిస్ ఫ్రూట్ నీ సంగతి చెప్తానరా అమ్మా తోటలోకి తీసుకెళ్తున్నట్టు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోడే ఈయనకొచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయింది ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం మా క్వార్టర్ మాకు కావాలి మీకు మందు కావాలి అంతే కదా అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రిటైర్డ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరు కలిసి ఆమె మొగ్గులు చంపాలని ప్లాన్ ఇస్తున్నారు భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అర్థం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో నీ చేతులు పెట్టుకుంటా ఈ రోజు వాడు పని అయిపోవాలి అమ్మా నాకేం కాదుగా నీకేం కాదు నీ మేనేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా అరే ఉన్న తానేళ్ళు కాళ్ళ పడ్డది ఆడే కదరా ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చవరా ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా ఇప్పుడు చెప్తా నేనేంటో హలో హలో విశ్వ గారు పేరు స్టేషన్ లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా ఓ స్త్రీ ఇష్టపడితే భర్తున్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు తెలిపిడేట్ ఏంటి మండరా ఎక్కడ ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేతితోనే వాళ్ళ మొగ్గులను చంపించి ఆనందించే ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ లో కూడా చూడలేదు ఈ డోర్ పిచ్చోలా ఉన్నాడు రే మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవునరా దానికి పెళ్ళి అవ్వలేదు దీనికి పెళ్ళైంది అయినా నీ కామాలకి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా ఏం తింటున్నారు ఇండియాలో రే అసలు ఇది ఆడదే కాదు నేననేది కూడా అదే కదా బ్రో అవునరా కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది నువ్వు ఆగమే బస్సు అడు వచ్చేస్తాడు ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు రాగరా రే రే సార్ ఆ గుళ్ళో నగలు నేను తీలేదు సార్ అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు సార్ అసలు రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడి కోసం తీరు దొరికాడు అడగకుండా గుళ్ళో మాటలు మొత్తం చెప్పేది రండి రే కరెక్ట్ టైం దొరికాడు బండి కిచెన్ పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు నిన్నగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా వాట్ ద హెల్ ఇస్ దిస్ నీ అబ్బా ఇదంతా నీ వల్ల జరిగిందిరా పోతాడరా అసలు ఇండియాలో ఎవడు నాకు అర్థం కావట్లా నేను సింగపూర్ కే పోతా కనీసం సంబంధాన్ని కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు టైంకి రాలేదని వాడు సంబంధం కానీ అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదూ ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే పద ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది